హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా? గుణింతాక్షరాలలోని ఔత్వం. ఔత్వం వర్ణమాలలోని ఏదైనా హల్లు పొల్లుకు అచ్చులలోని ఔ ఔ కలిపితే ఔత్వం వస్తుంది. ఔత్వం ఔత్వంని ఇలా రాయాలి. ఉదాహరణకు క్ ప్లస్ ఔ కౌ కౌ, అలానే గ్ ప్లస్ ఔ గౌ గౌ. పిల్లలు, ఇలానే హలుల్లోని ప్రతి అక్షరానికి కూడా ఔత్వం ఎలా పలకాలో నేర్చుకుందాం. క్ ప్లస్ ఔ కౌ, క్ ప్లస్ ఔ కౌ, గ్ ప్లస్ ఔ గౌ, ఘ ప్లస్ ఔ ఘౌ, చ్ ప్లస్ ఔ చౌ, చ్ ప్లస్ ఔ చౌ, జ్ ప్లస్ ఔ జౌ, జ్ ప్లస్ ఔ జౌ. పిల్లలు, ఔత్వంని ఎలా పలకాలో తెలిసింది కదా, ఇలానే శ్రద్ధగా వినండి. టౌ టౌ, డౌ ఢౌ, నౌ తౌ థౌ, దౌ ధౌ నౌ. ఇలా ఔత్వాన్ని పలుకుతూ నోట్బుక్లో తప్పులు లేకుండా రాసుకోండి. పౌ ఫౌ, బౌ భౌ, మౌ యౌ, రౌ లౌ వౌ సౌ. పిల్లలు, ఔత్వంని ఎలా పలకాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు వీటితో వచ్చేటువంటి పదాలను కూడా నేర్చుకుందాం. కౌలు, గౌరీ, గౌను, చౌక, జౌలి, నౌక, చౌడు, టౌను, తౌడు, దౌడు, సౌది, దౌడ, సౌదము, మౌనము, బౌలరు, గౌతమి, నౌకరు, కౌముది, కౌగిలి, లౌకికము, గౌరవము, కౌరవులు, కౌమారము, పౌరుషము, గౌతముడు. పిల్లలు, ఇప్పటి వరకు తెలుసుకున్న పదాలన్నింటినీ కూడా చక్కగా చదువుతూ నోటు పుస్తకంలో రాసి అందులో ఔత్వం ఉన్నటువంటి అక్షరాలకు సున్నా చుట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.